అవసవా మీ పేరేం పేరు? సంజమ్మ. ఏం చేస్తుంటావు? నేను ఇంటి ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందా? నేను పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2700. 3000 ఇస్తాను అన్నాడు కదా గెలిచినాక. అంతే సున్నా. ఏం అభివృద్ధి అభివృద్ధి చేస్తానని అంటున్నాడు జగన్. ఏమో అభివృద్ధి చేసినాడు, కరెంటు బిల్లు పెంచినాడు, ఇంటి గుత్తలు సంవత్సరానికి 4 మాటలు పెంచినాడు, అభివృద్ధి ఏడు చేసినాడు. అంటే కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా, బీద సాధక అన్నారు, అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఎవరికి? బీద గవర్నమెంట్ బడుల వాళ్ళు, దాంట్లో వాళ్ళకు అమ్మఒడి చెందాల. ప్రైవేట్ బళ్ళలో సోకర్లు ఉంటారు, వాళ్ళకి ఎందుకు చంద పొందాలా? మీద రాష్ట్రం ఏం ఇప్పుడు కరెంటు బిల్లు అట్టింది, ప్రతి ఒక్క దాని మీద రేటు పెంచినాడు. అనుకుంటే అభివృద్ధి చాలా దోదండలు పోలీసులు గేళ్ళ భద్రం లేదు. చంద్రబాబు నాయుడు జగన్ ఉంటే చంద్రబాబు నాయుడు ఉంటే కొంచెం అభివృద్ధి వస్తుంది, పలుకు బాగుంది, అనుభవమైన మంచి అది అధికారం కూడా బాగా పనిచేస్తాడు. పిల్లోడికి ఇచ్చే కత్తికి పిల్లోడికి ఇస్తే పని ఎట్లా చేస్తాడు? పెద్ద చేస్తే అనుభవం ఎట్టుంటుంది చెప్పు. అనుభవమైన మంచి చంద్రబాబు నాయుడు జగన్, అనుభవం లేని మంచి జగన్. తండ్రిని అతమార్చి పార్టీలోకి జాయిన్ అయినా, వాళ్ళ చిన్నయ్యని అతమార్చి అభివృద్ధికి వచ్చినాడు. ఎక్కడి నుండి వచ్చినాడు? ప్రతి షాపుల్లో చూస్తే దోచున్నాడు, ఆట పోలీసులు చూస్తే ఎవరన్నా తాగేది వాళ్ళకి. మన పోలీసులు వచ్చి వాళ్ళ జోలులో సెల్లులు పీకపోయింది. డబ్బులు అధికారంలోకి వచ్చినాక మద్యపానం కూడా 3 దశల ద్వారా నిషేధం చేస్తున్నాడు కదా, అది అమలైందంట? కాదు చెప్తాను, అదంతా తీసిపెట్టు. అభివృద్ధి అనేది ఆడపిల్లలు బాగా బంగారు లేకపోతున్నారు. ఏం ఏమిటంటే జగన్ మావుడు అనే దోచన లేకపోతుంది. ఇది ఎన్ని మానుకోవాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి కానీ చెందుతుంది, దోచనాలు తగ్గుతాయి. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 2024 మళ్ళీ జగన్ వస్తున్నాడు, చంద్రబాబు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది.